నాదమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన వన్ వన్ ఎయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సోమవారం నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు నాదమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన వన్ వన్ ఎయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అద్భుతంగా జరిపారు ముఖ్యంగా ఈ వేడుకకు అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు నాదమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన వన్ వన్ ఎయిట్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్ర ప్రీలీజ్ ఈవెంట్ని సోమవారం హైదరాబాద్లో అత్యంత గ్రాండ్గా నిర్వహించారు ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్గా హాజరైన బాలకృష్ణ కళ్యాణ్ రామ్పై ప్రశంసలు కురిపించారు కొత్త ధనాన్ని అందించాలనే తపన కళ్యాణ్ రాంలో కనిపిస్తుంది కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ బ్యానర్లు ఇతడొక్కడే అతడొక్కడే చిత్రాన్ని నిర్మించారు ఆయన బాలగోపాలుడితో బాలనటుడిగా సినిమాలోకి అడుగుపెట్టాడని తెలిపారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో అద్భుత సినిమాలు నటించాను గారి మనవడు ముద్దుల మావయ్య మువ్వ గోపాలుడు భారతంలో బాలచంద్రుడు లాంటి వాళ్ళు కోడి రామకృష్ణ దర్శకత్వంలో పనిచేశానని బాలయ్య గుర్తు చేసుకున్నారు ఈస్ట్ కోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వన్ వన్ ఎయిట్ను నిర్మించిన మహేష్ కోనేరు దర్శకుడు గుహన్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర హీరోయిన్స్ నివేద థామస్ చాలిని పాండే ఇతర కళాకారులకు బాలయ్య థ్యాంక్స్ చెప్పారు వన్ వన్ ఎయిట్ సినిమా యువతరానికి కనెక్ట్ అవుతుంది ట్రైలర్ అద్భుతంగా ఉంది గుహన్ తమిళంలో ఓ సినిమా డైరెక్ట్ చేశారు తెలుగులో డైరెక్టర్గా ఆయనకి ఇదే మొదటి సినిమా ఈ సినిమా పేరు ప్రతిష్టలు తేవడంతో పాటు ఆర్థికంగానూ లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా తారక్ కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు మనం తల్లికి ఇలాగే సేవలు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని బాలయ్య తన స్పీచ్ ముగించారు వన్ ఎయిటీ నైన్ చిత్రం నిర్మాత అంటూ స్పీచ్ ప్రారంభించిన బాలయ్య పాదే వన్ ఎయిటీ నైన్ సినిమా అనే మూవీ పేరు విషయంలో తడబడ్డారు సినిమా పేరుని సైతం ఆయన మర్చిపోయారు తెలుగులో గుహన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం వన్ ఎయిటీ నైన్ అని చివరిలోనూ బాలయ్య తప్పులో కాలేశారు ఆరంభంలోనే రామ్ వెనక నుంచి హిట్ హింట్ అందించిన బాలయ్య పట్టించుకోలేదు బాలయ్య రూట్ సపరేట్ కదా అంటున్నారు నెటిజన్లు